నమస్తే ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో, ఈ మధ్య వర్షాలు పడినాయి కదా, మళ్ళీ మనము కొన్ని కొత్త గింజలు అవి వేసుకుందాము. ఇవి డైలీ ఇట్లా ప్రాసెస్ అవుతూనే ఉంటాయి. మొక్కలు గింజలు వేసుకోవడము, అవి కాపు వచ్చినా కొన్ని కొన్ని తీసేయడము, మళ్ళీ విత్తనాలు వేసుకోవడము, అవన్నీ ఎప్పుడు గార్డెన్లో జరుగుతూ ఉండే ప్రాసెస్సే. చూడండి, ఇవన్నీ ఈ విత్తనాలన్నీ ఈరోజు వేసుకుందాం. చూడండి, మెంతులు ఎప్పుడు వేసేయే కదా, మనం వేసుకుంటాము, హార్వెస్ట్ చేసుకుంటాము. ధనియాలు, కొత్తిమీర, ఇవన్నీ ఈరోజు మనం వేసుకుందాం. చూడండి, మట్టిని అట్లా గుల్ల చేసుకుని, పాటింగ్ మిక్స్ తెలుసు కదా మీకు, సేమ్ అన్నమాట. కాకపోతే ఈ కొత్తిమీరకి ధనియాలు ఉన్నాయి కదా వేయడము, దానికి కొంచెము ఇసుక కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనము ఇందులో బ్రింజల్ గింజలు వేసుకుందాము, ఎందుకంటే కొన్ని ముక్కలు ఉన్నాయి కదా, ఇంకొన్ని పెట్టుకుందామని మళ్ళీ వేస్తున్నాను. చాలా రోజులు అయింది కదా, అవి కూడా మళ్ళీ కొద్దిగా కాపు వచ్చేసింది, మళ్ళీ కొన్ని రోజులే ఉండొచ్చు, అందుకోసం మళ్ళీ కొన్ని పెట్టుకుంటున్నాను. చూడండి, ఆ విధంగా వేసేసి, ఇవేంటంటే బ్రింజల్వి చిన్నగా ఉంటాయి, అందుకని పై పైన వేయాలి, లైట్గా వేయాలి ఇసుక, ఎక్కువ లోతుకి వేసారంటే ముక్కలు రావు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇవి కార్న్ అన్నమాట. అంతకుముందు మీకు వేసి చూపించాను కదా, అవి మంచిగా కోతులు అయి పీకేసినాయి అని చెప్పాను కదా, మళ్ళీ వేస్తున్నాను. చూడండి, మళ్ళీ వేస్తున్నాను, అవి మంచిగా ఎదిగినాక మళ్ళీ చూపిస్తాను మీకు. మన గార్డెన్ అంటేనే అంతే, మొక్కలు వేస్తూ ఉండాలి, కాపు అయిపోయినాక మళ్ళీ తీసి మళ్ళీ గింజలు వేస్తూ ఉండాలి. అట్లా పెట్టుకుంటూ ఉంటేనే మనకి అన్నీ వస్తుంటాయి అన్నమాట, అయిపోయే వరకు ఉన్నది అయితే మళ్ళీ రావు మనకి. అందుకని అవి వేస్తూనే ఉండాలి, మళ్ళీ త్రీ మంత్స్కి ఒకసారి మనం వేసుకుంటూనే ఉంటేనే మనకి కంటిన్యూగా అనేవి పూలు కానీ కాపు కానీ ఏవైనా సరే మనకు కంటిన్యూగా ఉంటాయి. లేదు అంటే ఆపేరనుకో, అవి మనకి రావు అనమాట. అందుకని త్రీ మంత్స్కి వేసుకుంటూనే ఉండాలి కొన్ని. ఇది చూడండి, ఇవి ఇట్లా మనం మట్టి మంచిగా మిక్స్ చేసి పెట్టుకుని కొద్దిగా యాపిల్ని కూడా కలుపుకోవాలి. అందులో పాడి మిక్స్ తెలుసు కదా, అందులో అట్లా వేసేసి ఇవి పెట్టుకోవాలన్నమాట. అన్నీ చూసారా, అట్లా అన్ని గింజలు వేసేసుకోవాలి. ఇవి చిక్కుళ్ళు, ఆ విధంగా ఉన్నాయి చూసారా, గోరుచిక్కుళ్ళు అవి. అట్లా ఆ విధంగా వేసేసుకుని నేను మొక్కలు వచ్చినాక తీసి వేరే దాంట్లో పెడతాను. బీన్స్, గోరుచిక్కుళ్ళు అన్నీ వేసుకుందాం ఇప్పుడు. అవి పెరిగినాక మళ్ళీ ఒకసారి నేను హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, అట్లా పై పైన వేసుకోవాలి, ఎందుకంటే చిన్నగా ఉన్నాయి ఇవి కూడా. ఇవి నెక్స్ట్ వచ్చేసి గోంగూర. చూడండి, ఆ విధంగా అన్నీ ఈరోజు మన వీడియోలో అన్ని విత్తనాలు వేసుకుని మళ్ళీ అవి పెరిగి మళ్ళీ మనకి కాపు వచ్చే వరకు మళ్ళీ హార్వెస్ట్లో మళ్ళీ తీసుకుందామను. అట్లా మనం త్రీ మంత్స్కి మధ్యలో వేస్తూనే ఉండాలన్నమాట, లేకపోతే మనకి కంటిన్యూగా అనేది కాపు రాదు. అట్లా వేసుకోవాలి. చూడండి, మిక్సింగ్ మాత్రం మంచిగా చేసుకుని అట్లా వేసేసుకుంటే మంచిగా మొక్కలు వచ్చేస్తాయి. ఇవి చుక్కకూర, ఆ లోపల ఉంటుంది గింజలు. అట్లా పై పైన వేసేయాలి అవి, కొద్దిగా లైట్గా మట్టి వేయాలన్నమాట. చూడండి, నేను ఏ విధంగా పెడుతున్నానో అట్లా పెట్టేసుకుంటే మంచిగా వచ్చేస్తాయి. మనకి ఆకుకూరలు కానీ ఏవైనా కూడా మనం వేస్తూనే ఉండాలి, అవి కాపులు తీసుకుంటూనే ఉండాలి, మళ్ళీ వేస్తూ ఉండాలన్నమాట. అట్లయితేనే మనకు కంటిన్యూగా ఉంటాయి. ఈ విధంగా స్ప్రింకిల్ చేసాలి, ఎందుకంటే ఇవి విత్తనాలు కదా, వాటర్ ట్యాప్తో కొట్టామనుకో పోతాయి, గింజలన్నీ కింద పోతాయి. అందుకోసమని స్ప్రే బాటిల్తో స్ప్రింకిల్ చేయాలి. ఇది చూడండి, మనం ఎప్పుడు వేసుకునేది మెంతులు, వేసుకుంటున్నాం, హార్వెస్ట్ చేస్తూనే ఉంటాము. చాలాసార్లు మీకు వీడియోలో చూపించాను, వచ్చినప్పుడు మళ్ళీ వచ్చినాక మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా వేసేసుకోవాలి. పై పైన కొద్దిగా లైట్గా వేసుకోవాలి, కోకోబీట్ కానీ కంపోస్ట్ కానీ ఏదైనా కూడా లైట్గా వేసుకోవాలి. ఇందులో ఇసుక కలపాలి, దానివల్ల ఏంటంటే అవి పడిపోకుండా ఉంటాయి. లైట్గా ఇసుక కలపాలి, లేదంటే అవి వాటర్ ఎక్కువై పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఇసుక కలపడం వల్ల చెట్లు అవి పడిపోకుండా ఉంటాయి, మెంతికూర అనేది దగ్గరగా ఫ్రెష్గా మంచిగా కనిపిస్తుంది మనకి.
ఇది చూసారా, వర్షం పడింది, సీతాకోక చిలుకలు ఎన్ని ఉన్నాయి చూసారా, ఎంత బాగుంది చూసారా. ఆకులు ఎంత గ్రీన్గా ఉన్నాయి, చెట్టు అలా గ్రీన్గా ఉందంటే, హెల్దీగా ఉందంటే మంచిగా మనము పోషకాలు అన్నీ వాటికి ఇస్తున్నాడు. చూడండి ఎన్ని సీతాకోక చిలుకలు ఉన్నాయో, ఎంత బాగుందో చూసారా, గార్డెన్ నిండా ఉన్నాయి చూడండి. అందుకే పాలినేషన్ మనము హ్యాండ్తో చేయాల్సిన అవసరం లేదు. సీతాకోక చిలుకలు వస్తున్నాయంటే మంచిగా మన వెజిటేబుల్స్ అన్నీ పాలినేషన్ అవే అవుతాయి, మంచిగా కాయలు వస్తాయి. చూడండి ఎన్ని ఉన్నాయి, ఎంత అందంగా ఉంది సీతాకోక చిలుకలు, ఎన్ని ఉన్నాయి చూసారా, గార్డెన్ నిండా ఉన్నాయి. ఇట్లానే వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి అన్నమాట ఇవి. చూడండి ఎంత బాగున్నాయి, కలర్స్ కలర్స్ ఉన్నాయి చూసారా, ఎంత గ్రీనరీగా ఉంది గార్డెన్, ఎంత మంచిగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇష్యూ హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్.